నమస్తే మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం గురించి చర్చించుకుందాం పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని మరి వికాస సూత్రాల్లో వికాసంలో మనం పెరుగుదల వికాసంలో ఉన్నటువంటి వివిధ సిద్ధాంతాల్లో మనం చూస్తాము మిత్రులారా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొట్టమొదటిసారిగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సంజ్ఞానం అంటే ఏంటి అసలు సంజ్ఞానాత్మక సిద్ధాంతం అనుకున్నాం కదా మరి సంజ్ఞానం అంటే ఏంటి అనేటువంటిది మనం చర్చిద్దాం సంజ్ఞానం అంటే ఏంటంటే ఒక వ్యక్తి తనతో అంటే ఈ ప్రపంచంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు అంటే ఈ ప్రపంచంతో అతను వ్యవహరించడానికి కావలసినటువంటి మెలకువలు కావలసినటువంటి అభ్యసనాన్నే సంజ్ఞానం అని పిలుస్తాం ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని జీన్ పియాజే అనేటువంటి స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది మరి ఈయన దానికోసం కొన్ని మాటలను ఉపయోగించాడు దాంట్లో ఏంటంటే స్కిమాటా స్కిమాటా అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశము అదేంటంటే వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణము సంజ్ఞానాత్మక నిర్మాణం అంటే ఏంటి అంటే వ్యక్తి ప్రపంచంతో వ్యవహరించుటకు తోడ్పడేటువంటి ఒక నమూనా అనే స్కిమేట సో కొన్ని స్కిమాటాలు మనకు పుట్టుకతో వస్తాయి కొన్ని స్కిమాటాలు మనకు మనం పెరుగుతున్న కొద్దీ అభ్యసనం చేస్తూ ఉంటే వస్తాయి ఉదాహరణకి మన స్కిమెటా చనుబాలు తాగడం అనేటువంటి సహజ సిద్ధంగా మనకు వచ్చినటువంటి స్కిమాటాకు ఉదాహరణగా చెప్పవచ్చు ఈ సంజ్ఞానం అనేది నాలుగు దశల్లో జరుగుతుంది జీన్ పియాజే ప్రకారం దాంట్లో ఇంద్రియ చాలక దశ పూర్వప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ అని నాలుగు దశలుంటాయి తిరిగి మూర్త ప్రచాలక దశ పూర్వప్రచాలక దశలో పూర్వ భావనాత్మక దశ అంతర్బుద్ధి దశ అనేటువంటి మరొక రెండు ఉపదశలు కనిపిస్తాయి మొట్టమొదలు ఇంద్రియ చాలక దశను గురించి తెలుసుకుందాం ఇంద్రియ చాలక దశ సున్నా నుంచి అంటే అప్పుడే పుట్టినటువంటి పిలవాడి నుంచి రెండు సంవత్సరాల ప్రాయం వరకు ఉండేటువంటి దశను మనం ఇంద్రియ చాలక దశగా చెప్పవచ్చు అంటే ఇంద్రియాల ద్వారా ఇతను అభ్యసనం ఇంద్రియాల ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఈ దశలో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకు జ్ఞానేంద్రియాల ద్వారా అతను నేర్చుకొని చాలకలు అంటే మనం చాలక నైపుణ్యాలన్నింటి కూడా నేర్చుకునేటువంటి దశను మనం ఇంద్రియ ప్రచాలక దశ ఇంద్రియ చాలక దశగా చెప్పవచ్చు అంటే ఈ దశలో రెస్పాన్స్ ఇచ్చేటువంటి జీవి నుంచి అంటే ప్రతిక్రియా జీవి నుంచి ప్రాథమిక ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించుకున్న పర్యాలోచక జీవిగా ఎదిగేటువంటి దశ ఏది అంటాడు పర్యాలోచక జీవిగా ఎదిగేటువంటి దశ ఏది అన్నప్పుడు ఇంద్రియ చాలక దశను మనము చెప్పాలి తర్వాత తన ఈ ఇంద్రియ ప్రచ ఇంద్రియ చాలక దశలో ఎలా ఉంటుందంటే తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులను అర్థం చేసుకునే దిశగా ఎదుగుతాడు తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు ప్రపంచంలో తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులను గురించి అర్థం చేసుకుంటూ అవి ఏంటి అవి ఎలా ఉంటాయి అనేటువంటిది అవగాహన చేసుకుంటూ ఎదిగేటువంటి దశ ఏది అంటే ఇంద్రియ చాలక దశ అని చెప్తాం అదేవిధంగా ఈ దశలో పిల్లవాడు కొన్ని అలవాట్లను నేర్చుకుంటాడు ఉదాహరణకు నోట్లో వేలేసుకుంటాడు నోట్లో వేలేసుకొని ఆ నోట్లో వేలేసుకుంది అతనికి సంతృప్తినిస్తే అది అలవాటుగా మార్చుకుంటాడు ఈ దశలో ముఖ్యంగా కనిపించేది ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే స్థిరత్వ భావన అంటే ఏదైనా సరే ఒక వస్తువు స్థిరమైనది అది ఎగ్జిస్టెడ్ స్థిరమైనది అనేటువంటి భావన కలిగి ఉండి ఉదాహరణకు తన కల్ తల్లి కనిపించలేదనుకోండి ఆ తల్లిని వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు అంటే వస్తు స్థిరత్వ భావన ఈ వస్తువు వేరు ఈ వస్తువు వేరు ఈ వస్తువు ఇది ఎగ్జిస్టెడ్ ఈ స్థితిలో ఉన్నది ఇది ఇది నా తల్లి కనిపిస్తలేదంటే వెతుకునేటువంటి ప్రయత్నం ఈ దశలో చేస్తాడు తర్వాత ఈ దశలో కొంత అనుకరణ కూడా ఉంటుంది ఇతరులకు టాటా చెప్తా ఉంటాడు ఈ దశలో ఇది ఇంద్రియ చాలక దశగా మనం చెప్పుకోవచ్చు దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వస్తుస్థిరత్వ భావన ఉండేటువంటి దశ ఏది వస్తుస్థిరత్వ భావన కలిగే దశ అంటే ఇంద్రియ చాలక దశ అని చెప్పాలి తర్వాత రెండవది పూర్వప్రచాలక దశ ఈ పూర్వప్రచాలక దశ రెండు నుంచి ఏడు సంవత్సరాల కాలం ఉంటుంది ఈ పూర్వప్రచారక దశలో తిరిగి మనం రెండు దశలు ఉన్నాయనుకున్నాం పూర్వ భావనాత్మక దశ అంతర్బుద్ధి దశ పూర్వ భావనాత్మక దశ రెండు నుంచి నాలుగు సంవత్సరాల ప్రాయము అంతర్బుద్ధి దశ నాలుగు నుంచి ఏడు సంవత్సరాల ప్రాయం వరకు ఉంటుంది పూర్వ భావనాత్మక దశలో భాషా వికాసం బాగా పెరుగుతుంది భాషా వికాసము విపరీతంగా పెరిగేటువంటి చాలా వేగంగా పెరిగేటువంటి దశ ఈ పూర్వ భావనాత్మక దశ ఈ పూర్వభావనాత్మక దశలో మనకు రెండు పరిమితులు కనిపిస్తాయి ఒకటి సర్వాత్మక వాదము రెండవది అహంకేంద్రవాదం అనేటువంటి రెండు పరిమితులు కనిపిస్తాయి ఈ దశలోపల అంటే పిల్లవాడు ఏమనుకుంటాడంటే జీవం లేనటువంటి వస్తువులకు కూడా ప్రాణం ఆపాదిస్తాడు ప్రతి ప్రతి వస్తువు కూడా ప్రాణం ఉంది అని అనుకుంటాడు ఈ పూర్వభావనాత్మక దశలో ఉన్నటువంటి పిల్లవాడు ఆ తర్వాత అహంకేంద్రీకృతం అంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా తనే కేంద్రకం అనుకుంటాడు ఉదాహరణకు తను నడిచి వెళ్తా ఉంటే చంద్రుడు కూడా తన వెనకమటే అనుకుంటాడు అది అహం వాదము ఈ దశలో ఉన్నటువంటి పరిమితులుగా చెప్పవచ్చు తర్వాత దీంట్లోనే అంతర్బుద్ధి దశ అనేటువంటిది మరొక దశను చూస్తాము ఈ అంతర్బుద్ధి దశ నాలుగు నుంచి ఏడు సంవత్సరాల ప్రాయం వరకు ఉంటుంది ఇందులో కొంత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది వస్తువులను పోల్చడము వర్గీకరించడం చేస్తాడు వస్తువులను పోల్చడము మరియు వర్గీకరించడం చేసేటువంటి దశ ఏది అంటే మనము అంతర్బుద్ధి దశ అని చెప్పాలి దీంట్లో కూడా రెండు పరిమితులు ఉన్నాయి ఒకటి ఏంటంటే పదిలి పదిలిపరచుకునేటువంటి భావన రెండు అవిపర్యాత్మక భావన లోపం అనేటువంటి రెండు లో ఆ పరిమితులు దీంట్లో ఉన్నాయి పదిలపరుచుకునే భావన అంటే ఏంటంటే ఒక పిల్లవాడు ఒకదానికే కాన్స్టెంట్గా తన మైండ్ మనసును కన్జర్వ్ చేసుకుంటాడు ఉదాహరణకు రెండు వస్తువులు ఇచ్చినాం అనుకోండి ఒకటి ఒకటి సేమ్ సేమ్ సైజ్ ఉన్నటువంటి రెండు గ్లాసులు ఇచ్చినాం అనుకోండి ఏది అంటే రెండు ఒకటే అని చెప్తాడు కానీ ఒక ఇట్లాంటి గ్లాసు మరియు ఒకటి ఇట్లాంటి గ్లాస్ ఇచ్చి ఇందులో ఏది పెద్దదంటే ఖచ్చితంగా ఏం చెప్తాడు ఏదైతే పొడుగున్నదో అదే పెద్దది అని చెప్తాడు ఆ దశలో ఉన్నటువంటి ఇదే పదలపరుచుకునే భావన అని చెప్తాం మనం అదేవిధంగా విపర్యాత్మక ఆలోచన భావం లోపించడం విపర్యాత్మక ఆలోచన ఏంటంటే ఇప్పుడు రెండు మట్టి ముద్దలు ఉన్నాయి ఇవి రెండు కలిపితే ఒక పెద్ద మట్టి ముద్ద అయిందనే తయారు చేసుకుంటాడు అర్థం చేసుకుంటాడు కానీ ఇదే మట్టి ముద్దనిచ్చి దీన్ని రెండుగా చేయమంటే మాత్రం చేయడానికి అంటే విపర్యం దానికి ఆపోజిట్ యాక్షన్ అనేటువంటిది ఈ పిల్లవాడు ఈ దశలో ఉన్నటువంటి పిల్లవాడు చేయలేడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇది పూర్వప్రచాలక దశలో ఉన్నటువంటి పూర్వభావనాత్మక దశ మరియు అంతర్బుద్ధి దశ ఇక తర్వాత దశ ఏంటంటే మూర్త ప్రచారక దశ దీని గురించి తెలుసుకుందాం ఇక ఈ మూర్త ప్రచాలక దశ ఏడు నుంచి పదకొండు సంవత్సరాల మధ్యలో ఉంటుంది మూర్త ప్రచారక దశ అంటే ఈ దశలో విపర్యాత్మక భావం పెరగడం వల్ల ఒకే విశ్లేషణపై కేంద్రీకరించడం తగ్గి వాస్తవాలను అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది మూర్త ప్రచారక దశలో అంటే విపర్యాత్మకమైనటువంటి భావన పెరుగుతుంది ఇంతలో ఇంతకుముందుకున్నటువంటి అంతర్ అంతర్బుద్ధి దశలో విపర్యాత్మక ఆలోచన భావన లేదు కానీ ఇక్కడ అది డెవలప్ అవుతుంది వాస్తవాలను అర్థం చేసుకోగలుగుతాడు తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీంట్లో నిగమనాత్మక ఆలోచన పెరుగుతుంది నిగమనాత్మక ఆలోచన పెరగడం అంటే ఏంది ఉదాహరణకి ఈరోజు మనం ప్రేయర్లో అరే బాబు రేపు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి ఒకటవ తరగతి నుంచి నాలుగవ తరగతి వరకు విద్యార్థులందరూ కూడా వైట్ యూనిఫామ్లో రావాలి అని చెప్పామనుకోండి అప్పుడు మూడవ తరగతి విద్యార్థి కూడా వైట్ యూనిఫామ్లో రావడం వస్తాడు అంటే దాంట్లో విపర్యాత్మక ఆలోచన పెరిగింది అని మనము అర్థం చేసుకోవాలి రైట్ ఇక ఇక నాలుగవది అమూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశలో అమూర్త ప్రచార దశ పన్నెండు సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది అంటే ఈ అమూర్త ప్రచార దశలో అవాస్తవమైనటువంటి కాల్పనిక సమస్యలను గూర్చి ఆలోచించి పరిష్కారం చూపించగలుగుతాడు అంటే అవాస్తవం నిజమా కాదా అనేటువంటి వాటి మీద అబద్ధమా మంచా చెడ ఇమాజిన్ చేయగలిగి ఆ సమస్యలకు పరిష్కారం చూపించేటువంటి శక్తి ఈ అమూర్త ప్రచాలక దశలో ఉన్నటువంటి పిల్లవాళ్ళకు కలుగుతుంది అదేవిధంగా సమస్యను ఒక కోణంలోనే కాకుండా వివిధ కోణాల్లో పరిష్కారం చేయగలిగేటువంటి స్థితి ఈ అమూర్త ప్రచాలక దశలో ఉన్నటువంటి పిన్నవానికి కలుగుతుంది అదేవిధంగా ప్రాకల్పనను పరీక్షించడం అంటే ఏదైనా ఊహిస్తే ఏదైనా పరికల్పన చేసినట్లయితే ఆ పరికల్పనను పరీక్షించే సామర్థ్యము తర్వాత సంక్లిష్టమైనటువంటి భావాలను అర్థం చేసుకునేటువంటి స్థితి ఈ అమూర్త ప్రచాలక దశలో కలుగుతూ ఉంటుంది మరి దీంట్లో విద్యా ప్రాముఖ్యం ఏముంటుంది జీన్ పియాజే సిద్ధాంతంలో అంటే ముఖ్యంగా ఆవిష్కరణ అభ్యసనాన్ని గురించి జీన్ పియాజే చెప్తాడు అంటే ఏంటంటే పిల్లవాడు స్వత సిద్ధంగా జరిగేటువంటి ప్రతిచర్యల వల్ల ఎక్కువ నేర్చుకుంటాడు స్వతహ సిద్ధంగా తాను నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అంటే ఏంది తయారుగా ఉన్నటువంటి జ్ఞానం కంటే తాను అన్వేషించి నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు అనేటువంటి విషయాన్ని జీన్ పియాజే చెప్తారు అదేవిధంగా వైయక్తిక భేదాల ద్వారా అభ్యసనం చేయాలి అంటే ఏంటి పిల్లవాళ్ళకి ఈ నాలుగు దశలు వరుస క్రమంలో వస్తాయి కానీ అందరూ పిల్లవాళ్ళకి అదే వయస్సులో రావాలనేటువంటి నిబంధన లేదు కొంతకి కొంతమందికి వయస్సు కొంత తారుమారు కావచ్చు కానీ దశలు మాత్రం అవే ఉంటాయి కాబట్టి పిల్లవాళ్ళ యొక్క వైవిక్తిక భేదాలు వైయక్తిక భేదాలను ఆధారం చేసుకొని మనం వాళ్ళకి అభ్యసనాన్ని ఇవ్వాలి అంటే ఇండివిజువల్ కరికులమ్ను ఇండివిజువల్ లర్నింగ్ లర్నింగ్ క్యాపబిలిటీని పిల్లల్లో పెంచేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్తాడు అదేవిధంగా శిశు కేంద్రీకృత విద్యా విధానానికి ప్రాధ ప్రాధాన్యతనిస్తాడు అంటే చైల్డ్ సెంటర్డ్గా ఉండాలి శిశువుకి ఏం కావాలో గదే మనం ఇవ్వగలగాలి శిశువుకు ఎలాంటి విద్యా విధానం అవసరం ఉంది ఎలాంటి విద్యను ఎలాంటి అభ్యసనాన్ని మనం చేయించాల్సి ఉంది ఎలాంటి ఎలాంటివి నేర్పాల్సి ఉంది అనేటువంటి వాటి మీద ఫోకస్ చేస్తూ పిలవాడికి నేర్పించాలి అని చెప్తాడు జీన్ పియాజే ఇది ఇది మీరు మంచిగా అర్థం చేసుకొని మంచి అవగాహనతోటి అప్లికేషన్ మోడ్లో క్వశ్చన్లను ప్రాక్టీస్ చేయండి ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని క్వశ్చన్లను ప్రాక్టీస్ చేయండి మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్